హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ నెల ఏడో తారీఖులోపు ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే ఆన్లైన్లో మనకి ప్రవేశపెట్టబోతున్నారు ఎస్ఎస్సి బోర్డు గ్రేడింగ్స్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని అయితే షేర్ చేయండి ఏడో ఏడవ తేదీలోగా టెన్త్ ఫలితాలు హై పవర్ కమిటీ సిఫార్సుల ప్రకారంగా ఫలితాలను అయితే ప్రకటించబోతున్నారండి ఈ కోవిడ్ కారణంగా జరగని పరీక్షలు రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యార్థులకు కూడా గ్రేడ్లు అయితే కేటాయించబోతున్నారు టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల ఏడవ తేదీలోగా వెల్లడించేందుకు ఎస్ఎస్సి బోర్డు ఏర్పాట్లు అయితే చేసింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యార్థుల ఫలితాలు గ్రేడ్లతో పాటు రెండు వేల పంతొమ్మిది ఇరవై టెన్త్ విద్యార్థులకు గ్రేడ్లు కూడా ప్రకటించనుంది కోవిడ్ కారణంగా ఈ రెండు విద్యా సంవత్సరాల్లో పబ్లిక్ పరీక్షలు నిర్వహించని సంగతి తెలిసిందే దీనిపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించి ఫలితాలు విడుదల చేయబోతున్నారండి హైపవర్ కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ పాఠశాల విద్యాశాఖ సోమవారం జీవో నంబర్ నలభై ఆరును విడుదల చేసింది ఫలితాలను గణించడానికి అనుసరించబోతున్న విధి విధానాలను అందులో వివరించడం జరిగింది గ్రేడ్ల విధానంలో విద్యార్థులు ఉత్తీర్ణతను పరిగణించనున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యార్థులకు రాసిన మూడు ఫార్మేటివ్ పరీక్ష మార్కులను యాభై శాతం వెయిటేజీ ఒక సమ్మేటివ్ పరీక్ష మార్కులకు యాభై శాతం వెయిటేజీ ఇస్తారు టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తారు వంద మార్కులకు పరిగణలోకి తీసుకొని గ్రేడ్లు అయితే కేటాయిస్తారు అన్ని సబ్జెక్టులకి కూడా ఇదే విధానం అనుసరిస్తారు ఇక వొకేషనల్ కోర్సులు విద్యార్థులు కూడా ఇదే విధానం అయితే రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో ఫెయిల్ అయిన ఆ తర్వాత పరీక్షలకు హాజరైన వారికి వారి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పరిగణలోకి తీసుకున్న వారికి గ్రేడ్లు అయితే కేటీస్తారు సో ఈ విధంగా ఖచ్చితంగా ఆగస్ట్ ఏడవ తారీఖులోగా అటెంత ఫలితాలు అయితే రిలీజ్ చేయబోతున్నారండి హై పవర్ కమిటీ సిఫార్సుల ప్రకారంగా వారి యొక్క విధి విధానాలను జీవో నంబర్ నలభై ఆరులో ప్రవేశపెట్టడం జరిగింది మ్యాక్సిమం ఇంచుమించు రిజల్ట్స్ ప్రాసెస్ ప్రక్రియ అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇదండి ఇవాళ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నెక్స్ట్ డే